కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ వివిధ గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వాంకిడి సిఐ సుధాకర్, ఎస్ఐ దీకొండ రమేష్ అన్నారు. వాంకిడి మండలం కామనా, కోమటిగూడ దుబ్బగూడ, కనాన్గామ్ గ్రామాల్లో పోలీసులు బైక్ పెట్రోలింగ్ నిర్వహించారు. బైక్ పై పెట్రోలింగ్ నిర్వహించడం ఎంతో ప్రయోజనం చేకూరింది. ప్రతి వీధుల్లో గల్లీలో తిరుగుతూ ఇంటి నుండి బయటకు వస్తున్న వారికి కరోనా వ్యాధి గురించి అవగాహన కల్పిస్తూ లాక్డౌన్ మినహాయింపు సమయంలో బయటికి వెళ్లేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సిఐ సుధాకర్, ఎస్ఐ దీకొండ రమేష్ అన్నారు. జులైగా కొంతమంది రోడ్లపై తిరగొద్దని చెబుతున్నా వినకుండా తిరుగుతున్న వారిని ఐసోలేషన్ కు తరలించడం జరిగిందన్నారు. పోలీస్ ఆదేశాన్ని పాటిస్తూ ప్రజలు లాక్డౌన్ విజయవంతానికి సహకరిస్తున్నారని అన్నారు. వాంకిడి మండలంలో ప్రతిరోజు సాయంత్రం పూట బైక్ పై పెట్రోలింగ్ నిర్వహించడం, వాహనాలు తనిఖీ చేయడం, పకడ్బందీగా లాక్డౌన్ అమలవుతుందని తెలిపారు.